జై శ్రీరామ్. రావాలి జగన్, కావాలి జగన్ అని నెత్తి మీద పెట్టుకుని గెలిపించుకున్నారు కదా. వచ్చాడు జగన్, హిందువుల్ని ముంచాడు జగన్. ఎలక్షన్ల ముందు స్వామీజీల కాళ్లు పట్టుకుంటే అయిపోయే, పేర్ల గడ్డి తోక ఉంటే అయిపోయే, ఓట్లేసి గెలిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో విగ్రహాలు పగలగొడితే పిచ్చోళ్ల చర్య, రథాలు తగలబెడితే తేనె కోసం తగలపెట్టారు, వినాయకుడికి అశుద్ధం రాస్తే వెదిబాగులోలు చేశారు, గుడిలో రక్త మాంసాలు మద్యం మత్తులో ఏదో పిచ్చోళ్ల గొడవలో వేశారు, తిరుపతిలో క్రాస్ పెడితే పూర్ణ కుంభమని నమ్మిస్తాం. ఇప్పుడు సాక్షాత్ కోట్లాది హిందువులు తండ్రిలా భావించే మర్యాద పురుషోత్తముడు రాముడికే శిరోఖండనం చేస్తే ఏమంటారో. ఇంకా ఆంధ్రప్రదేశ్ లో హిందువు అనేవాడు బతికే ఉన్నాడా, లేకపోతే పూర్తిగా క్రైస్తవ రాజ్యం అయిపోయిందా? ఒక పక్క రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో వందల సంవత్సరాల తర్వాత మందిరం కడుతుంటే విజయనగరంలో రామతీర్థంలో రాముడి తల నరికేశారు. 400 సంవత్సరాల చరిత్ర. ఉత్తరాంధ్ర అయోధ్యగా రెండవ భద్రాదిగా పిలువబడే పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇంత దారుణం చేస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని వెనక ఎవరున్నారు? ఎవరి అండ చూసుకుని ఇంతటి మతోన్మాదికి పాల్పడుతున్నారు? మతోన్మాదానికి. దిస్ ఇస్ ప్యూర్ టెర్రరిజం. ఇలా చేసే వాళ్ళు టెర్రరిస్ట్ల కన్నా అజ్ఞానం, వాళ్లతో సమానం. ఒక సమాజం మీద, వాళ్ళ నమ్మకాల మీద, వాళ్ళ జీవన విధానం మీద గత 18 నెలలుగా అదే పనిగా దాడి చేస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, 2 సార్లు కాదు, ఇప్పటికీ ఒక్క ఆంధ్రాలోనే 120కి పైగా సంఘటనలు జరిగినాయి. ఎప్పుడో విన్నాం యవనులు, శకునులు, బ్రిటిషర్స్ మన సంస్కృతి మీద, దేవాలయాల మీద దాడులు చేశారు అని. కాని ఇప్పుడు మనతోనే ఉండి మన దేవాలయాల మీద వచ్చే డబ్బుని లాక్కుంటూ మన వేలితో మన కన్నునే పొడుస్తున్నారు. ఇంత జరిగితే మిస్టర్ జగన్ విజయనగరంకి వెళ్లి అక్కడ ఉండి కూడా ఈ అమానుషాన్ని కనీసం ఖండించారా? హిందువులకి, వాళ్ళ నమ్మకాలకి రక్షణ కల్పిస్తాం, ఈ చర్య చేసిన వాళ్ళని శిక్షిస్తామని చెప్పలేరా? మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటా అని చెప్పకనే చెప్తున్నారా? మీకు హిందువుల పట్ల, వాళ్ళ నమ్మకాల పట్ల ఎంత గౌరవం ఉందో తెలుస్తుంది. నామాలు పెట్టుకుని తిరుపతికి వెళ్లి ఫోటోకి ఫోజులు ఇస్తే సరిపోదు. అదే చచ్చిపోయిన దాడి జరిగితే నిమిషాల్లో ఆ పనిచేసిన వాళ్ళని పట్టుకుని కేసులు పెడతారా? ప్రశ్నిస్తే నాన్ బెయిలబుల్ కేసులు. ఎ సీఎం షుడ్ ట్రీట్ ఆల్ హిస్ పీపుల్ ఈక్వల్లీ. ఇంతటి పక్షపాతమా? ఏ మీకు హిందువులు ఓట్లు వేసి గెలిపించలేదా? యదా రాజా తదా ప్రజా అన్నట్టు ఒక సీఎం నిమ్మకు నీరెత్తినట్టు ఉండి హిందూ సమాజాన్ని తిన్నచూపు చూస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు తక్కువ తింటారా? కనీసం దేవాదాయ శాఖ మంత్రి వెళ్లాడా? ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాము అని జనాలకు ఏం భరోసా ఇస్తున్నారు మీరు? కొడాలి నానేమో విగ్రహాలు చేయిపోతే ఏంటి, కాలుపోతే ఏంటి అని అవహేళన చేస్తూ ఎద్దేవ చేస్తున్నప్పుడు ముఖ్యమంత్రి ఏం చేశాడు? ఇలాంటి కమెంట్స్ చేసి ఏం చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? హిందూ ధర్మం మీద, దేవుళ్ల మీద దాడులు చేయండి, చెలరేగిపోండి అనా? మొదటిసారి దాడులు జరిగినప్పుడే ఇష్యూ సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలు తీసుకుంటే ఇంకొకసారి జరిగేదా ఇలాంటి ఇష్యూ? సీసీ కెమెరాస్ ఎందుకు పెట్టట్లేరు గుళ్లలో? గుళ్ల మీద డబ్బులు తీసుకుంటారు, తింటారు, కానీ ఆ గుడిని, దేవుణ్ణి కాపాడే చర్యలు మాత్రం ప్రభుత్వం పట్టించుకోదా, తీసుకోదా? దేవాదాయ శాఖ ఎందుకు అలా గాలి కొదిలేస్తుంది? మిమ్మల్ని లాభం, హిందువులు ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొని వాళ్ల తలల మీద వాళ్లే భస్మాసుర అస్త్రం పెట్టుకున్నారు. రాముడి తల నరికేశారు అంటే మన హిందూ సమాజం తల నరికేసినట్టే. అయినా హిందువులకి ఏం పట్టదు. బ్రిటిషర్స్ వచ్చాక రాముడు ఒక పాత్ర అయ్యాడు, కానీ అంతవరకు రాముడు మనతో నడిచిన దేవుడు. ఎప్పటి త్రేతాయుగం, ఎన్ని యుగాలైపోయినాయి, అయినా మన మాటల్లో, చేతల్లో, ఆలోచనల్లో అడుగడుగున రాముడు. చిన్నప్పుడు స్నానం చేయించే కానీ అమ్మ చెప్పే మాట శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష, పడుకోపెట్టేప్పుడు అమ్మ పాటే పాడే లాలి పాట రామలాలి మేఘ శ్యామలాలి, మంచో చెడో జరిగితే అనే మాట ఏంటి, అయ్యో రామ, వినకూడని మాట వింటే రామరామ, భరించలేని కష్టం వస్తే రాముడి కష్టం అంటాం, కష్టం గట్టెక్కాలంటే శ్రీరామ అంటాం, తిరుగులేని మాటకు రామబాణం, చివరికి ఇంగ్లీష్ డ్రామా నేర్చుకోవాలన్నా రామ కిల్డ్ రావణ, రావణ వర్స్ కిల్డ్ బై రామ. కళ్ళున్నందుకు చూడాల్సిన రూపం రాముడి రూపం, నోరున్నందుకు వినాల్సిన మాట రాముడు, వినాల్సిన మాట మొక్కాల్సిన దేవుడు, జన్మ ధరించడానికి మొక్కాల్సిన దేవుడు రాముడు, రాముడు, రాముడు. చెప్పడానికి వీలు కాకపోతే అబ్బో అదొక రామాయణం అంటాం. కొడితే బుర్ర రామకీర్తన పాడుతుంది అని సామెతల్లో రాముడు. రాముడు లేని ఊరు లేదు, రామాలయం లేని వీధి లేదు. అసలు రామాయణమే మన కథ. అలాంటి రాముడి తలని నరికేస్తారా? కడుపుకి అన్నం తింటున్నారా, వీళ్ళు అశుద్ధం తింటున్నారా? అయినా దొంగలు ఎవరింట్లో పడతారు? ఎవరు గాఢ నిద్రలో ఉండి ఏం జరిగినా లెగరో వాళ్ళ ఇంట్లోనే దొంగలు పడతారు.
కనీసం మా ఇంట్లో ఎవరైనా దగ్గుతూ ఉన్నా అరే ఎవరో ఇంకా నిద్రపోలేదు అని దొంగలు పడరు. కాని ఈనాడు హిందూ సమాజం ఆ దగ్గడం కూడా మరిచి గాఢ నిద్రలో ఉంది. కులాలుగా విడిపోయి మన ఉనికినే ప్రశ్నార్థం చేసుకుంటున్నాం. బురదల్లో పందిల్లా బతికితే సరిపోతుందా? నిద్ర లేచి పోరాడకపోయినా పర్వాలేదు, కనీసం దగ్గండి, ప్రశ్నించండి, ఖండించండి. ఈ రోజు శ్రీరాముడి తల నరికారు, రేపు మీ తలలు మీ పిల్లల తలలు నరికితే ఇలానే ఉంటారా? గాఢ నిద్రలు నిద్రపోతూ. పార్టీలకి అతీతంగా, కులాలకి అతీతంగా అందరూ ఏకమే ప్రశ్నించాల్సిన సమయం ఇది. ఇప్పుడు కూడా కాకపోతే ఇంకెప్పుడు నిద్రలేస్తారు? ఏ మతానికి తప్పు జరిగినా తప్పు తప్పే. ఓటు వేసి గెలిపించారు కదా, ప్రశ్నించండి, నిగ్గదీసి అడగండి. కనీసం కాపాడేవారికన్నా ఓటు వేయండి మీకు అవకాశం వచ్చినప్పుడు. అలా వేస్తే అన్నా నెక్స్ట్ తరాలకి మనం ఇచ్చే బహుమతి మన సాంప్రదాయాలని, మన దేవుళ్ళని కాపాడుకుంటాం, మన ధర్మాన్ని రక్షించుకుంటాం. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ఇప్పటికైనా గాఢ నిద్రల నుంచి లేచి కనీసం దగ్గడం అలవాటు చేసుకోండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.